హలో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు వేరియస్ బిజినెస్ ఫామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్లీ. సో ఫస్ట్ బిజినెస్ ఫామ్ వచ్చి సోల్ ప్రొపరేటర్షిప్. సోల్ ప్రొపరేటర్షిప్ బిజినెస్ అంటే ఏదైనా ఒక బిజినెస్ని 1 పర్సన్ రన్ చేస్తే ఆ బిజినెస్ని సోల్ ప్రొపరేటర్షిప్ బిజినెస్ అంటారు. సో ఎవరైతే ఆ బిజినెస్ని రన్ చేస్తున్నారో వాళ్ళని సోల్ ప్రొపరేటర్ అంటారు. సో ఆ సోల్ ప్రొపరేటర్కే మొత్తం పవర్ అండ్ కంట్రోల్ ఉంటుంది. సో అతని ఓన్ ఫండ్స్తో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, అంటే అతని ఓన్ క్యాపిటల్తో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. సో ఫీచర్స్ ఆఫ్ సోల్ ప్రొపరేటర్షిప్ ఏంటంటే, సో ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సో అతనేమి గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో బిజినెస్లో ఏమన్నా అప్పులు అంటే ఏమన్నా డెట్స్ అరైజ్ అయినా ఆ డెట్స్ రెస్పాన్సిబుల్ ఓన్లీ సోల్ ప్రొపరేటరే. ఎవడైతే ఆ బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళే రెస్పాన్సిబుల్ ఆ డెట్స్కి. సో బిజినెస్ అనేది అతను ఉన్నంత వరకే కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ హిస్ డెత్ ద బిజినెస్ విల్ నెవర్ కంటిన్యూ. సో రిస్క్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా సో అతనికి ఒకటే చెందుతుంది ఆ రిస్క్ అండ్. సో రిస్క్స్ వచ్చినా కానీ అతనే ఫేస్ చేయాలి, ప్రాఫిట్స్ వచ్చినా అతనే ఎంజాయ్ చేస్తాడు. సో డెసిషన్ మేకింగ్, ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది పూర్తిగా అతని చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆ బిజినెస్ అతను ఒకటే రన్ చేస్తున్నాడు కాబట్టి. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఫామ్ వచ్చి పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు లేదా 20 మంది కలిసి ఒక బిజినెస్ని రన్ చేస్తే పార్ట్నర్షిప్ అంటారు. సో ఈ పార్ట్నర్షిప్ అనేది ఒక అగ్రిమెంట్ ద్వారా ఫామ్ అవుతుంది. ఆ అగ్రిమెంట్ అనేది రిటర్న్ అన్నా ఉండొచ్చు, ఓరల్ అన్నా అయి ఉండొచ్చు. సో అగ్రిమెంట్లో సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫ్యూచర్స్. సో పార్ట్నర్స్ మధ్య రిలేషన్షిప్ అనేది కాంట్రాక్ట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి రిస్ట్రిక్షన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. సో ఇప్పుడు సపోజ్ 3 పార్ట్నర్స్ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒక పార్ట్నర్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నప్పుడు సో అతని షేర్స్ అనేవి అవుట్సైడర్కి అమ్మాలి అనుకున్నప్పుడు మిగతా 2 పార్ట్నర్స్ పర్మిషన్ తీసుకొని అవుట్సైడర్కి అమ్మాలి. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు సో ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేవి అంటే అతను ఆ షేర్స్ని అమ్మలేరు. మిగతా 2 పర్మిషన్ అంటే 2 యాక్సెప్టెన్స్ ఉండాలి. సో దాన్ని రిస్ట్రిక్షన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అన్నారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ. ఇప్పుడు ఆ 3 పార్ట్నర్స్లో ఎవరైనా ఒకరు చనిపోతే ఆ పార్ట్నర్షిప్ అనేది ఎండ్ అవుతుంది, మళ్ళీ కొత్తగా అగ్రిమెంట్ రాసుకోవాలి మిగతా 2. సో ఇప్పుడు బిజినెస్లో ఏమన్నా డెట్స్ అరైజ్ అయినాయి, అంటే డెట్స్ అంటే అప్పులు అరైజ్ అయితే సో పార్ట్నర్స్ అన్ ద రెస్పాన్సిబుల్ ఫర్ క్లియరింగ్ ద డెట్స్. ఆ అప్పులు తీర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పార్ట్నర్కి రెస్పాన్సిబుల్. సో దాన్నే లయబిలిటీ అంటారు. జాయింట్ స్టాక్ కంపెనీ. సో జాయింట్ స్టాక్ కంపెనీ గురించి అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు నా దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది. సో ఆ బిజినెస్ ఐడియా ఫ్యూచర్లో హ్యూజ్ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. సో నా ఐడియాని పబ్లిక్తో షేర్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ అంటే నా దగ్గర ఎనఫ్ మనీ ఉండదు. సపోజ్ నా కాడ 10,000 ఉంది. సో నాకు టోటల్గా 1 లక్ కావాలి. సో ఇంకా నాకు 90,000 రూపీస్ కావాలి కాబట్టి నా కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని పబ్లిక్ని ఇన్వైట్ చేస్తాను. సో నా ఐడియా నచ్చిన వాళ్ళు నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టాక్ మార్కెట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు పబ్లిక్. సో స్టాక్ మార్కెట్లో షేర్స్, నా కంపెనీ యొక్క షేర్స్ కొని నా కంపెనీలో షేర్ హోల్డర్స్ అవుతారు. సో నాకు 90,000 ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది.
సో టోటల్గా 1 lakh అవుతుంది. సో నా నేను ఆ మనీతో నా బిజినెస్ని స్టార్ట్ చేసుకుంటాను. సో వాళ్ళందరూ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు, ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాఫిట్స్ షేర్ చేస్తాను కాబట్టి. ఎందుకంటే వాళ్ళు నాతో పాటు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి. సో ఇందాక ఎగ్జాంపుల్ అర్థమైతే జాయింట్ స్టాక్ కంపెనీ గురించి అర్థమైనట్టే. సో జాయింట్ స్టాక్ కంపెనీ ఫ్యూచర్స్ చెప్తాం. సో జాయింట్ స్టాక్ కంపెనీ ఫ్యూచర్స్, సో అకార్డింగ్ టు లా కంపెనీ అనేది ఒక పర్సన్. సో కంపెనీ అనేది ఒక పర్సన్ లాగా ట్రీట్ చేస్తుంది లా. సో సపోజ్ కంపెనీకి ఏదైనా ఒక లాస్ జరిగింది అవుట్ సైడర్ వల్ల, సో కంపెనీ అనేది ఆ అవుట్ సైడర్ మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఒకవేళ అవుట్ సైడర్కి కంపెనీ వల్ల లాస్ జరిగితే, సో కంపెనీ మీద అవుట్ సైడర్ లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. సో అంతేగాని కంపెనీ మీదే లీగల్ యాక్షన్ ఉంటుంది. సో కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ మీద లీగల్ యాక్షన్ అనేది ఉండదు. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇన్కార్పొరేషన్. సో కంపెనీ స్టార్ట్ చేయాలంటే ముందు మనం సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ తెచ్చుకోవాలి. సో కంపెనీ అనేది ఇండియన్ యాక్ట్ 1956 కింద రిజిస్టర్ అవుతుంది. పర్పెచువల్ సక్సెషన్ అంటే, సో కంపెనీ అనేది ఫర్ ఎవర్ ఉంటుంది, షేర్ హోల్డర్స్ చనిపోయినా కూడా. కామన్ సీల్. సో కామన్ సీల్ అంటే కంపెనీ ఏదైనా ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటుంది. సో ఒక సిగ్నేచర్ కావాలి కాబట్టి, సో కంపెనీకి ఒక సీల్ అనేది ఉంటుంది. సీల్ అంటే ఒక స్టాంపు లాగా ఉంటుంది కదా కంపెనీస్కి, అది దాన్నే కామన్ సీల్ అంటారు. సో కంపెనీలో యొక్క షేర్స్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు షేర్ హోల్డర్స్ మధ్య. సో షేర్స్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయంటే, స్టాక్ మార్కెట్లో మనం బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ ఫామ్ వచ్చి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. సో ఈ బిజినెస్ అనేది గవర్నమెంట్ ద్వారా రన్ అవుతుంది. సో అందుకే దీన్ని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అంటారు. పబ్లిక్ కోసం ఈ బిజినెస్ అనేది గవర్నమెంట్ రన్ చేస్తుంది. అంటే ఏ బిజినెస్ దట్ ఈస్ ఓన్డ్ బై ది గవర్నమెంట్. సో ఈ బిజినెస్కి మనీ అనేది ట్యాక్స్ పేయర్స్ వల్ల వస్తుంది గవర్నమెంట్కి. సో ట్యాక్స్ కట్టిన వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ మనీ తీసుకొని ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో ఈ గవర్నమెంట్ షేర్ అనేది ఆ బిజినెస్లో, అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో 51% నుంచి 100% లోపల ఉంటుంది గవర్నమెంట్ షేర్. సో ఎంటైర్ బిజినెస్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్. సో ఫ్యూచర్స్ వచ్చి, సో ఈ బిజినెస్ అనేది గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. సర్వీస్ మోటివ్, ప్రాఫిట్ కోసం పనిచేయదు గవర్నమెంట్, ఓన్లీ పబ్లిక్కి సర్వ్ చేసేదానికి ఈ బిజినెస్ రన్ అవుతుంది. సో పర్పెచువల్ సక్సెషన్, దీనికి కూడా కంపెనీ లాగే చావు లేదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ రన్ చేస్తుంది కాబట్టి. మోనోపోలీ ఎంటర్ప్రైజెస్ అంటే, సపోజ్ ఎలక్ట్రిసిటీ బిల్లు, సో పబ్లిక్కి సర్వీస్ చేసేదానికే కదా గవర్నమెంట్ రన్ చేస్తుంది. సో పబ్లిక్కి ఎలక్ట్రిసిటీ అవసరం. సో ఇంకో ఎగ్జాంపుల్ వచ్చి రైల్వే. ఇవే 4 types ఆఫ్ బిజినెస్ ఫార్మ్స్: జాయింట్ స్టాక్ కంపెనీ, పార్ట్నర్షిప్, సోల్ ప్రొప్రైటర్షిప్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఇవే 4 types ఆఫ్ బిజినెస్ ఫార్మ్. నాకు అర్థమైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.